నిన్న బీఆర్ఎస్ పార్టీ కులంబాట పేరుతో దీక్షలు చేపట్టి వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రావడంతో కరువులు వచ్చినాయని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. నవంబర్లో మీరే అధికారంలో ఉన్నారు, ప్రాజెక్టులలో ఉన్నటువంటి నీళ్లను వృధాగా వదిలిపెట్టింది మీరే. వేడిగడ్డ అన్నారం భూములు పడి వాటి మరమ్మతుల కోసం బ్యారేజీలలో నీళ్లను విడుదల చేసింది మీరే. వానలు సెప్టెంబర్లో పోయినాయి, వర్షాలు పడలేదు, ఉన్న నీళ్ళని మీరే కిందికి వదిలేసిండు, తద్వారా రైతులకు ఇబ్బంది అయింది. మీరు అనేక రుణమాఫీ ఇవ్వకుండా, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకుండా అనేక మంది రైతుల సావులకు కారణమైంది. 100 గొడ్లు తిన్న రాబందులు ఇవాళ రోడ్ల మీదకి వచ్చి ముసలి కన్నీరు కారుస్తున్నట్టు కారుస్తా ఉన్నారు. ఆనాడు రైతులకు ఎలాంటి సహాయం చేయకుండా ఇక్కడ ఉన్నటువంటి రైతులను అగ్గువ ధరలకు భూములు గుంజుకొని ప్రాజెక్టుల పేరుతో వర్షాకాలం బ్యాక్ వాటర్ ద్వారా రైతులు పొలాలు మునిగితే ఏ ఒక్కనాడు మీరు రైతులకు అండగా ఉండకుండా ఆయన ఫామ్ హౌస్ లో వండుకున్నాడు, నువ్వు రాజగృహాలు వండుకున్నావు, రైతుల దగ్గర భూములు గుంజుకొని నువ్వు చేపల చెరువులు కట్టుకున్నావు. ఇవాళ అధికారం పోగానే చెరువులున్న చేపలు ఒడ్డు మీద పడి కొట్టుకున్నట్టు అధికారం కోల్పోయి ఏం చేయాలో తెలియక రోడ్ల మీదకి వచ్చి విచ్చలవిడిగా మాట్లాడుతూ ఉన్నారు. మీరు అనేక మంది రైతుల పుట్టగొట్టిలు, ఇక్కడ ఉన్నటువంటి ఇసుకను అక్రమంగా అమ్ముకున్నారు, ప్రతి దాంట్లో రౌడీజం చేసి కమిషన్లు గుంజుకున్నారు, అడ్డం వచ్చిన వాళ్లను ఇసుక లారీలతో గుద్దిలు, గట్టిగా మాట్లాడితే నడి రోడ్ల మీద హత్యలు చేసిండు. మీ భాగవతం అంతా బయటికి తీస్తాం చట్టం ఈ సందర్భంగా తెలియజేస్తూ శ్రీధర్ బాబు గారు విజన్ ఉన్నటువంటి నాయకుడు, ఆయన ఇల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతానికి నీళ్లు అందించారు. నువ్వేం చేసావా, నువ్వు ఎవరికైనా నీళ్ళు ఇచ్చినవా, ఇంత పెద్ద ప్రాజెక్టు అంటావు, ఈ ప్రాంతానికి ఒక ఎకరానికైనా నీళ్లు ఇచ్చినవా, ఏ ముఖం పెట్టుకుని ఇలా దీక్ష చేస్తున్నావు, సిగ్గుండాలే. శ్రీధర్ బాబు గారు రాబోయే రోజులలో చిన్న కాళేశ్వరం ద్వారా తూర్పు మండలాలకు నీళ్ళిచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నారు. అలాగే మంతిని ముత్తారం మరియు కమర్పూర్ రామగిరి మండలాలకు లిఫ్ట్ ద్వారా నీళ్లు ఇచ్చే కార్యక్రమం చేయబోతున్నారు. శ్రీధర్ బాబు గారు పక్షపాతి, కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజులలో రైతులకు అండగా ఉంటది. వరి వేస్తే ఊరి అన్నటువంటి మీ ప్రభుత్వం ఇవాళ రైతుల గురించి మాట్లాడడం సిగ్గుసేటు. రాబోయే ఎన్నికల్లో మీకు ప్రజలు మొన్ననే బుద్ధి చెప్పిల్లు, అయినా సిగ్గు లేకుండా ఇవాళ రోడ్డు మీద పడి కొట్టుకుంటా ఉన్నారు. రాబోయే రోజులలో తెలంగాణ సమాజం విజ్ఞానవంతులు మీకు బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.